ಕ್ಯಾನ್ಸರ್ ನಿರ್ಧಾರಣಕ್ಕೂ ಅಂತಿಮ ನಿರ್ಣಯ ಡಿಎನ್ಎ ಟೆಸ್ಟ್. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం, డిఎన్ఏ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోన్. గులాబ్ తుఫాన్ నేపథ్యంలో రాష్ట్రంలో పరిస్థితులపై చర్చించిన మోడీ, అన్ని విధాలా సహాయం చేస్తామని హామీ. ఐదు కొత్త 104 మొబైల్ మెడికల్ యూనిట్ వాహనాలు కొనుగోలు. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల సమావేశం. హాజరైన రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత, రాష్ట్ర డీజీపీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. వ్యవసాయ చట్టాలు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తలపెట్టిన భారత్ బంద్కు వైఎస్ఆర్సీపీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఆర్టీసీ బస్సులు నిలిపివేశామన్న రవాణా శాఖ మంత్రి పేర్ని నాని. గులాబ్ తుఫాన్ నేపథ్యంలో రాష్ట్రంలో పరిస్థితులపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఫోన్లో మాట్లాడారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా అందరూ సురక్షితంగా ఉండాలని మోదీ ఆకాంక్షించారు. వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల సమావేశం ఆదివారం ఉదయం ప్రారంభమైంది. వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాలతో కేంద్ర హోంశాఖ ఈ కీలక సమావేశం నిర్వహించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లోని సమావేశానికి తీవ్రవాద ప్రభావం ఉన్న 10 రాష్ట్రాల మంత్రులు, డీజీపీలు హాజరయ్యారు. తెలంగాణతో పాటు ఛత్తీస్గఢ్, ఒరిస్సా, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్కు చెందిన వారు హాజరయ్యారు. ఏపీ తరపున రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతమ్ సవాంగ్ హాజరయ్యారు. వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాలతో కేంద్ర హోంశాఖ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత మీడియాతో మాట్లాడారు. గతంలో 5 జిల్లాల్లో మావోయిస్టుల ప్రాబల్యం ఉండేది, ఇప్పుడు కేవలం 2 జిల్లాలకే పరిమితమైందని అన్నారు. వారి సంఖ్య బలం 50కి తగ్గిందని తెలిపారు. మన బడి నాడు నేడు పథకం కింద మౌలిక సదుపాయాలు పెంచామని తెలిపారు. అటవీ ప్రాంతంలో కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటికి కేంద్రం అనుమతి ఇవ్వాల్సి ఉందని అన్నారు. గ్రే హ్యాండ్స్ ట్రైనింగ్ సెంటర్ ను ఆంధ్ర, ఒరిస్సా తరలించాలని కోరామని అన్నారు. ఈ కార్యకలాపాల వల్ల నక్సల్స్ ప్రాబల్యం తగ్గిందని తెలిపారు. ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు అనేకం ఇవ్వడం ద్వారా మరి ఏదైతే వెనుకబాటుతనం కారణంగా మరి ఇలాంటి ఉద్యమాల్లోకి ఆకర్షితులయ్యి వెళ్ళేవాళ్ళు, మరి వాళ్లకు కావాల్సినటువంటి విద్య, వైద్య సదుపాయాలు, అదేవిధంగా వాళ్ళకు కావలసినటువంటి మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం ద్వారా ఈ సమస్యకు పరిష్కారం కనిపెట్టవచ్చును అన్నది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. అందుకే వారు ఇస్తున్నటువంటి సంక్షేమ ఫలాల్లో మరి ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి రాబోయేటువంటి రోజుల్లో పూర్తి స్థాయిలో మన రాష్ట్రానికి కావాల్సినవన్నీ కూడా అందజేసి, కేవలం మన రాష్ట్రానికే కాదు, మావోయిస్టుల సమస్యతో బాధపడుతున్నటువంటి ప్రతి రాష్ట్రంలో కూడా ఆ మారుమూల ప్రాంతాల అభివృద్ధికి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామని కూడా తెలియజేయడం జరిగింది. గ్రామీణ మారుమూల ప్రాంతాల ప్రజలకు వారి ముంగిటే నాణ్యమైన వైద్య సేవలు రానున్నాయి. ఇందుకోసం ఉద్దేశించిన ఫ్యామిలీ డాక్టర్ల వ్యవస్థను అమల్లోకి తెచ్చేందుకు 539 కొత్త 104 మొబైల్ మెడికల్ యూనిట్ వాహనాలు కొనుగోలు చేసేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో 432 కొత్త 104 వాహనాలు కొనుగోలు చేసేందుకు ఏపీ మౌలిక వైద్య సేవల అభివృద్ధి సంస్థ టెండర్లను ఆహ్వానించింది. మిగతా వాహనాల కొనుగోలుకు చర్యలు తీసుకోనుందని ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈఓ వినయ్ చంద్ పేర్కొన్నారు. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఉత్తరాంధ్ర జిల్లా కలెక్టర్లను విపత్తు నిర్వహణ శాఖ అప్రమత్తం చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఈ కార్యక్రమంలోనే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. తుఫాన్ నేపథ్యంలో అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచించారు.
వస్తుంది. దయచేసి ఎవరు చేపల వేటకి వెళ్ళవద్దు, జెట్టీలో ఎవరెవరు ఉన్నా సరే చేపల వేటకి వెళ్ళొద్దని మీరు చెప్పండి. కొంచెం చేపలు పోవచ్చు, చేపలు పోవచ్చు. ఇప్పుడు మీరు జెట్టీకి వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. ఇప్పుడు రైతులకు ఎప్పటి నుంచి ఎవరిని రావద్దని చెప్పండి. వ్యవసాయ చట్టాలు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తలపెట్టిన భారత్ బంద్కు వైఎస్ఆర్సీపీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. బంద్లో భాగంగా 26వ తేదీ అర్ధరాత్రి నుంచి 27వ తేదీ 1 గంట వరకు ఆర్టీసీ బస్సులు నడపరాదని రాష్ట్ర మంత్రి పేర్ని నాని తెలిపారు. ఆ తర్వాత బస్సులు యథావిధిగా తిరుగుతాయని, ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని తెలిపారు. రైతు ప్రజా సంఘాలు శాంతియుతంగా బంద్లో పాల్గొనాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయొద్దని, రైతు చట్టాలను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తరపున కేంద్రాన్ని కోరుతున్నామని పేర్ని నాని విన్నవించారు. గులాబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాలకు మంగళగిరి ఎన్డీఆర్ఎఫ్ రక్షణ దళాలు పయనమై వెళ్లాయి. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు 6 బృందాలు తరలి వెళ్లాయి. శ్రీకాకుళం సముద్ర తీర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. తుఫాన్ కారణంగా పలు రైళ్లు రద్దు అయ్యాయి. మరో 2 బృందాలను వివిధ ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధం చేస్తున్నారు. న్యూఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారునిగా ఆదిత్యనాథ్ దాస్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆదిత్యనాథ్ దాస్ ఈ నెల ఆఖరుకు పదవి విరమణ చేయనున్నారు. తర్వాత నుంచి ఈ నియామకం అమల్లోకి రానుంది. కేబినెట్ మంత్రి హోదా 4లో న్యూఢిల్లీలోని ఏపీ భవన్ కేంద్రంగా ఆదిత్యనాథ్ దాస్ పనిచేయనున్నారు. గులాబ్ తుఫాన్ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వద్ద తీరం దాటే అవకాశం ఉండటంతో రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి సిద్ధి అప్పలరాజు అధికారులు, ప్రజాప్రతినిధులను అప్రమత్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లత్కర్ తో సమీక్షించారు. అధికారులందరూ క్షేత్రస్థాయిలో ఉండాలని ఆదేశించారు. రెవెన్యూ యంత్రాంగం తీర ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని అన్నారు. పునరావాస సహాయక చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. విపత్తు శాఖ కమిషనర్ కన్నబాబుతో మాట్లాడి తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. గులాబ్ తుఫాను సాయంత్రం రాత్రి సమయానికి పలాస టెక్కలి నియోజకవర్గాల మధ్యలో తీరం దాటుతుందన్నటువంటిది ఇస్ ద లేటెస్ట్ అప్డేట్. ప్రజలందరికీ నేను అప్రమత్తం చేయాలనుకుంటున్నాను, తెలియజేయాలనుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున పలాస ఇచ్చాపురం నియోజకవర్గాల, పలాస టెక్కలి నియోజకవర్గాల మధ్యలో తీరం దాటేటటువంటి అవకాశం ఉంది. తీరం దాటే సమయానికి సుమారుగా 70-80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. మరి అలాగే ప్రభుత్వ యంత్రాంగం అందరం కూడా సర్వసిద్ధంగా ఉన్నాం. డిజాస్టర్ రిలీఫ్ ఫోర్సెస్ అందుబాటులో ఉన్నాయి. రెవెన్యూ అఫీషియల్స్ అందరూ కూడా ఇప్పటికే గ్రామాల్లో తిరుగుతూ ఉన్నారు. లో లయింగ్ ఏరియాస్ అంటే ఫ్లడ్ ప్రోన్ ఏరియాస్లో షెల్టర్స్ ఐడెంటిఫై చేశాం. రైస్, బిస్కెట్స్, డ్రింకింగ్ వాటర్, ఎవ్రీథింగ్ అన్నింటినీ కూడా ప్రిపరేటరీగా ముందస్తుగా అరేంజ్ చేసుకొని పెట్టుకున్నాం. ఈ మన శ్రీకాకుళం జిల్లాలో పలాస, టెక్కలి, ఇచ్చాపురం నియోజకవర్గాల్లో 60-70 మిల్లీమీటర్ వర్షపాతం ఒక రాత్రికే నమోదయ్యేటటువంటి అవకాశం ఉంది. కావున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి. దయచేసి ఎవరు కూడా ఇళ్లలోంచి బయటికి రావద్దు. గుంటూరు జిల్లా బాపట్లలోని బ్యాంక్ ఆఫ్ బరోడా 5.8 కేజీల బంగారాన్ని దోపిడీ చేసిన కేసును బాపట్ల పోలీసులు ఛేదించామని బాపట్ల డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో బంగారం దోపిడీ గురించి వివరించారు. బ్యాంకులో పనిచేస్తున్న పేర్లి సుమంత్ బ్యాంకు లాకర్లో ఉన్న బంగారాన్ని దఫల వారీగా దొంగలించాడు. దొంగలించిన బంగారాన్ని తన స్నేహితుడి ద్వారా మనప్పురం గోల్డ్ లోన్లో తాకట్టు పెట్టి 34 లక్షల అప్పు తీసుకున్నాడు. తర్వాత దర్యాప్తులో భాగంగా ఈ కేసులో ముద్దాయి, మెయిన్ ముద్దాయి పేర్లి సుమంత్ అలాగే అతని స్నేహితులు అశోక్ కుమార్, ఉన్నం అశోక్ కుమార్, ఉన్నం కిషోర్ కుమార్, వీళ్ళిద్దరు అన్నదమ్ములు, ట్విన్స్ అన్నమాట. వీళ్ళ యొక్క ఈ ఒక కుట్రపూరితంగా ఇదంతా చేరి వీళ్ళంతా కలిసి గోల్డ్ స్ట్రాంగ్ రూమ్లో ఇన్స్పెక్షన్ నిమిత్తం ఓపెన్ చేసినప్పుడు అతను సుమంత్ అనే అతను ఈ కేసులో ప్రధాన ముద్దాయి. బ్యాంక్ అథారిటీస్ నుంచి తాళాలు తీసుకొని లోనికి వెళ్ళటం, వాళ్ళకి ఇన్స్పెక్షన్ అప్పుడు కానీ లేకపోతే ఓపెన్ చేసినప్పుడు క్లోజ్ చేసినప్పుడు తాళాలు వేయటం వాళ్ళకి అసిస్ట్ చేసినట్టుండి దాదాపు 2 సంవత్సరాల నుంచి ఈ యొక్క తాకట్టు పెట్టుకోవటం, వీడు ఆ వచ్చిన డబ్బులతోటి వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా అకౌంట్లు ఓపెన్ చేసి మణిపురం ముత్తూట్లో ఈ యొక్క బ్యాంకు నుంచి తీసిన ఏదైతే తాకట్టు బంగారం దొంగతనంగా తస్కరించి ఇతర వ్యసనాలకు లోనై వీటికన్నిటికీ ఖర్చు పెట్టడం జరిగింది.
కేసును దర్యాప్తు చేసిన బాపట్ల పోలీసులు నిందితులను అరెస్టు చేసి ఉన్నం అశోక్ కుమార్లను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని డిఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. దానిలో మనకి బ్యాంక్ అథారిటీస్ వాళ్ళు వాళ్ళకి డౌట్ వచ్చి ఇన్స్పెక్షన్ చేయగా దాదాపు 48 ప్యాకెట్లు అంటే బ్రెడ్ పెట్టిన ప్యాకెట్లు బంగారం ప్యాకెట్లు మిస్ అయినాయని చెప్పి మనకి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ దర్యాప్తులో ఈరోజు ప్రధానమంత్రి అయిన ప్యారి సుమంత్ అతను సహకరించిన ఉన్నం అశోక్ కుమార్ ఉన్నం కిషోర్ కుమార్ ఇలా ముగ్గురిని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర కూడా వేరే దొంగ కొంత బంగారం అలాగే వాళ్ళ ఇల్లు కూడా సోదా చేయడం జరిగింది. ఇంట్లో కూడా ఈ యొక్క ముగ్గురిని కూడా అశోక్ కుమార్ ఇంట్లో అది తాకట్టు పెట్టుకొని అంటే ఇంట్లో పెట్టుకోవడం జరిగింది. అది మా చర్చ్ ప్రొసీడింగ్స్లో కూడా అది దొరికింది. కాబట్టి వీళ్ళంతా కుట్రపూరితంగా అందరూ ఒక బ్యాంకును దోసుకొని వాళ్ళ యొక్క సొంత అవసరాల కోసం బంగారం అంతా తస్కరించి తాకట్లు పెట్టి ఆ డబ్బులతో వీళ్ళు సొంత ఖర్చులకి దుర్వాసనాలకి ఖర్చు పెట్టుకోవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ నల్ల చట్టాలను వ్యతిరేకిస్తూ జరిగే భారత్ బంద్కు గుడివాడ లారీ ఓనర్స్ అసోసియేషన్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని అధ్యక్షులు అడుసుమిల్లి శ్రీనివాసరావు తెలిపారు. గుడివాడ సిపిఎం కార్యాలయంలో జరిగిన సమావేశంలో శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. కేంద్రం పెట్రోల్ డీజిల్ ధరలను పెంచి పేదలపై భారం మోపిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు ఉపాధ్యక్షులు ఆర్సిపి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రైతు వ్యతిరేక విధాన చట్టాలు తీసుకోవడం వల్ల రైతులు కూడా వ్యవసాయ రంగం నుంచి బయటకు వచ్చి వారు కనుక వ్యవసాయ రంగంలోకి మనకు గిట్టుబాటు కాదు, ఈ యొక్క ప్రభుత్వాలు ఈ ప్రైవేటు సంస్థలకు అప్పచెప్పిన తర్వాత ప్రభుత్వాలు నిర్ణయించే ధర కన్నా ప్రభుత్వాలు నిర్ణయించే ధరతో మనం మోసపోతాము అని ఆ యొక్క వ్యవసాయ రంగం నుంచి కూడా రైతులు బయటకు వస్తే ఇప్పటికే వ్యవసాయ రంగంలో చాలామంది బయటకు వచ్చేసి వేరువేరు రంగాల్లో వెళ్ళిపోతున్నారు. ఇటువంటి సమయంలో వ్యవసాయ రంగాన్ని ఆదుకోవాల్సింది పోయి ఈ యొక్క మోడీ గారు అదాని అంబానీని దృష్టిలో పెట్టుకుని వారి శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని అనేక రకమైన ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారు. కాబట్టి మన యొక్క సమస్యల్ని మన యొక్క వ్యవసాయ చట్టాలని మనం కాపాడుకోవాల్సిన ప్రతి పౌరుడిపైన ఉంది. కాబట్టి రేపు జరిగే బంద్కి ప్రతి ఒక్కరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ బంద్ను జయప్రదం చేయవలసిందిగా గుడివాడ లారీ ఓనర్స్ అసోసియేషన్ తరఫున కోరడమైంది. ప్రభుత్వం ఒండు వైఖరికి నిరసనగా వారు తీసుకునే ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా రేపు 27వ తారీఖు సోమవారం తలపెట్టినటువంటి బంద్కి మా ఆంధ్రప్రదేశ్ లారీ వాహన అసోసియేషన్ పిలుపు మేరకు మా గుడివాడ పట్టణ లారీ వాహన అసోసియేషన్ తరఫున కూడా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం. జిల్లా పరిషత్ కార్యాలయంలో చైర్మన్ వైస్ చైర్మన్లు కో ఆప్టెడ్ సభ్యుల ఎన్నికను ప్రసైండింగ్ అధికారి జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ పరిశీలకులు లక్ష్మీ నరసింహ పర్యవేక్షణలో జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లాలోని మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన చైర్మన్ మీడియాతో మాట్లాడారు. దేవుని దయవల్ల గౌరవనీయులైనటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం మేరకు జిల్లా మంత్రులు అలాగే శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు అభిష్టం మేరకు అలాగే జడ్పీటీసీ ఎవరైతే గెలిచారో ఎంపీటీసీలుగా వారి ఆశీస్సులతో ఈరోజు జిల్లా ప్రజా ఓటర్ల నిర్ణయం మేరకు నేను హెనీ క్రిస్టినా అను నేను జిల్లా పరిషత్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేశాను. దీనికి మీ అందరూ మరియు నాతోటి జడ్పీటీసీ ఎంపీటీసీలకు నా నిండైన నమస్కారాలు అలాగే నా యొక్క అభినందనలు తెలియపరుచుకుంటున్నాను. తప్పకుండా నేను నా మనస్సాక్షితో నేను ఇందాకే చెప్పాను నా మనస్సాక్షితో నేను పనిచేస్తాను. జిల్లా అభివృద్ధే నా యొక్క లక్ష్యం. పవన్ కళ్యాణ్ గురించి ఆలోచించాల్సిన అవసరం తమకు లేదని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. చిరంజీవి నాగార్జున లాంటి సినీ పెద్దలు సినిమా థియేటర్లు టికెట్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రపోజల్స్ పెట్టారని అన్నారు. సినీ పెద్దలతో సంబంధిత మంత్రి చర్చలు చేస్తున్నారని తెలిపారు. బ్లాక్ టికెట్లు అరికట్టడానికి ప్రయత్నిస్తుండడం తప్ప అని ప్రశ్నించారు. శనివారం ఓ సినిమా ఆడియో ఫంక్షన్లో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి తీవ్రంగా స్పందించారు. పావలా కళ్యాణ్ గురించి మాట్లాడటం వేస్ట్ అని అన్నారు. రాజకీయాల్లో పనికి మాలిన వ్యక్తి అని అన్నారు. కృష్ణా జిల్లా
జిల్లా నందివాడ మండలం జెడ్పీటీసీ అభ్యర్థిని కందుల దుర్గాకుమారి ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం దుర్గాకుమారి మీడియాతో మాట్లాడుతూ నందివాడ మండల ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉంటానని అన్నారు. మంత్రి కొడాలి నాని సహకారంతో అభివృద్ది పదంలో నడిపిస్తానని అన్నారు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన పథకాలను అర్హులైన వారందరికీ అందేలా చూస్తానని తెలిపారు. కృష్ణా జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ నందివాడ సభ్యుడిగా ఎన్నికై శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకముగా నిర్వహించబోతున్నానని భగవంతుని మీద ప్రమాణం చేయబోతున్నాను. ఎయిడెడ్ పాఠశాలలో పనిచేస్తున్న అన్ని ఎయిడెడ్ ఉపాధ్యాయులను ప్రభుత్వం ఆదుకోవాలని అసోసియేషన్ అధ్యక్షులు ఎం రాజశేఖర్ కోరారు. గుంటూరు అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎయిడెడ్ టీచర్లను వివిధ ప్రభుత్వ శాఖల్లోకి తీసుకుంటుందని, అయితే అన్ ఎయిడెడ్ టీచర్ల నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారని అన్నారు. దయ ఉంచి అన్ ఎయిడెడ్ ఉపాధ్యాయులను కూడా ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి యోగేంద్ర వరప్రసాద్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ దయాసాగర్ పాల్గొన్నారు. ప్రభుత్వం వారు మరి జీవో నెంబర్ 50 తీసుకురావడం జరిగింది. దాని మీద కోర్టును ఆశ్రయించడం కూడా జరిగింది. మరి జీవో నెంబర్ 50 ద్వారా ప్రభుత్వం వారు పర్మనెంట్ టీచర్లందరినీ కూడా తీసుకుని వెళ్ళిపోతే ఎన్నో సంవత్సరాల నుంచి అప్రూవల్ పొంది అప్రూవల్ లేక వయోభారంతో వయసు పూర్తయిపోయి ఇంకా పోస్టులు వస్తాయనేటువంటి ఆధారంగా ఎదురు చూస్తూ ఉన్నారు. జీతాలు లేకుండా పనిచేస్తున్న వీరి యొక్క పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఎంతోమందికి ఎన్నో మేలు చేశారు, మరి మాకు కూడా గ్రాంటినైడ్ ఇప్పించి, మరి గ్రాంటినైడ్ కాకపోయినా కనీసం కాంట్రాక్ట్ బేసిక్లోనైనా మాకు విముక్తి కలిగిస్తారనుకుంటున్నాము. మీ వెంటి చాకరీ నుంచి విముక్తి కలిగించాలని మీడియా ముఖంగా అడుగుతున్నాము. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మా జీవితాలు రోడ్డును పడే పరిస్థితి ఏర్పడింది, దయచేసి మమ్మల్ని ఆదుకోండి. ఎన్ని ప్రభుత్వాలు మారినా మా జీవితాలు మారవా, ఏడేడు పాఠశాలను బతికించండి. కుల గణనకు సంబంధించి విజయవాడలో ఒక్కరోజు దీక్ష నిర్వహించనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం రాష్ట అధ్యక్షులు కేసిన శంకర్రావు తెలిపారు. గుంటూరు జిల్లా దుగ్గిరాలలోని కంటంరాజు కొండూరులో ఏపీ బీసీ సంక్షేమ సంఘం కృష్ణ గుంటూరు ప్రకాశం జిల్లాల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాబోయే రోజుల్లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భవిష్యత్తు కార్యక్రమాలను చర్చించారు. విజయవాడలో అక్టోబర్ 6వ తేదీన ఒక్కరోజు దీక్షను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కుమ్మర క్రాంతి కుమార్ పాల్గొన్నారు. కృష్ణా గుంటూరు ప్రకాశం జిల్లాల ముఖ్య వినాయకుల నాయకుల సమావేశం మరి మాంకాళమ్మ సన్నిధిలో జరగటం జరిగింది. ఆ తల్లి ఆశీస్సులు మా యొక్క సంఘానికి పుష్కలంగా ఉండాలని, ఆమె దీవెనలు మాకు కావాలని అందుకని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవటం జరిగింది. దీనిలో ముఖ్యమైనటువంటి ఉద్దేశం రేపు 6వ తారీఖున ఒక్కరోజు దీక్షా కార్యక్రమాన్ని చర్చించుకోవటం జరిగింది. అదేవిధంగా రాష్ట్రం మొత్తం అన్ని జిల్లాల్లో కూడా దశల వారీగా ఈ ఒక్కరోజు కుల గణాంకాల మీద దీక్షా కార్యక్రమాన్ని కొనసాగించేటువంటి కార్యక్రమం మీద చర్చించుకోవటం జరిగింది. ఇక్కడ కుల గణాంకాలు అనేవి ఇవాళ కేంద్ర ప్రభుత్వం దొంగ నాటకాలు ఆడుతూ ఉంది. ఇప్పుడు మేము గణాంకాలు చేయలేమనేటువంటి కుంటిసాకు చూపిస్తూ ఉంది. పైగా ఆయన ఒక బీసీవాదిగా ఈ దేశానికి ప్రధానమంత్రి అని చెప్పుకోవటం కూడా జరుగుతూ ఉంది. మరి ఈ రోజున ప్రధానమంత్రి గారు మర్చిపోయారనుకుంటాను, అది ఒకసారి మీరు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. శ్రీ పద్మావతి నిలయం కోవిడ్ కేర్ సెంటర్ ఫ్రంట్ లైన్ వారియర్స్ ముగింపు సమావేశం తిరుపతిలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీపీ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కరోనా మొదటి వేవ్లోనే పద్మావతి నిలయంను రాష్ట్ర కోవిడ్ కేంద్రంగా ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కోవిడ్ రోగులకు మంచి వైద్యాన్ని అందించి రోగులను మెరుగైన చికిత్సలను అందించాలని తెలిపారు. రాష్ట్రంలోని 15,000 మంది రోగులకు సేవలందించిన రాష్ట్రంలోని మొదటి కేంద్రంగా నిలిచిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తుడ పీఓ లక్ష్మీశేఖర్ తదితరులు పాల్గొన్నారు. కోవిడ్ వచ్చింది అనే ఇదే లేకుండా పద్మావతి నిలయంలో వస్తే ఎంత హ్యాపీగా పోయారో అంత హ్యాపీపోయారు. మన తిరుపతి పట్టణానికి, తర్వాత చిత్తూరు డిస్ట్రిక్ట్కి, ఆంధ్రప్రదేశ్కి, తర్వాత ఇండియాకి గర్వ కారణంగా పద్మావతి నిలయం తెలిసిందంటే చాలా గర్వంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా మొత్తం తిరుపతి పట్టణంలో ఉండే కోవిడ్ సెంటర్లన్నీ కూడా సర్వీస్ అందించారు. మహిళ
మహిళలకు మత్తు పానీయాలిచ్చి ఒంటిపై బంగారు నగలు దోచుకు వెళ్లిన అపరిచిత వ్యక్తులు చివరికి పోలీసులకు చిక్కారు. తూర్పు గోదావరి జిల్లా తుని రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపాలపట్నంకు చెందిన ఎడ్ల నాగరత్నం ఒంటరిగా నివసిస్తూ ఉంటాడు. ఏడిద రామకృష్ణ గవర తులసి అనేవారు నాగరత్నంకు మత్తు మంది ఇచ్చి బంగారు ఆభరణాలు దోచుకు వెళ్లారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ అరిటాకుల శ్రీనివాస్ తెలిపారు. ఆవిడ పదికి ఇచ్చారు, తల్లి కొడుకు అని చెప్పారు. ఒకవేళ తులసి అని చెప్పడంతో ఎక్కువ డబ్బులు కాసిపడి, పర్టికులర్ ఇదే పాయింట్, ఎక్కువ డబ్బులు కాసిపడి ఆవిడ పదికి ఇచ్చారు. సామాన్లు ఏం తెచ్చుకోలేదు వాళ్ళు పెద్దగా. అక్కడ ఉంటూ కొద్దిగా కొద్ది రోజుల్లోనే వాళ్ళు మా ఇంటి రండి, మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి వాళ్ళకి ఏదో డ్రింక్ ఇచ్చింది. ఆ ముసలమ్మ పిలిచి ఆ డ్రింక్ తాగిన వెంటనే ఆమె కళ్ళు తిరిగి పడిపోయింది. వెంటనే ఆవిడ ఒంటి మీద ఉన్న వస్తువులు, బంగారు వస్తువులు, ఇది స్టడ్డు, మ్యాటి, గొలుసు, తాడు ఇవన్నీ పట్టుకెళ్ళిపోవడం జరిగింది. అది కామన్ కానీ ఎందుకంటే పర్టికులర్ ఎక్కువ డబ్బు కాసిపడి ముక్కుగా రెఫరెన్స్ లేకుండా మట్టుకు మీ ద్వారా చెప్పుకున్నది ఏంటంటే కోరుకుంటున్నాను పట్టుకోవడం జరిగింది. చాచక్కగా మన సీఏ గారు, ఎస్ఐ గారు వాళ్ళని రేజ్ చేసి పట్టుకుని మొత్తం 100% రికవరీ చేయడం జరిగింది. అదే బంగారు వస్తువులు అయితే 2.5 తులాలు బంగారు వస్తువులు గొలుసది, అలాగే కోసల దండ, చెవిదుద్దులు, మ్యాటి 4,000 రూపాయలు క్యాష్ 100% రికవర్ చేశారు. స్పాంటేనియస్గా రియాక్ట్ అయ్యి చేశారు కాబట్టి వాళ్ళకి ఎస్పీ గారు దృష్టి. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోన్. గులాబ్ తుఫాన్ నేపథ్యంలో రాష్ట్రంలో పరిస్థితులపై చర్చించిన మోడీ, అన్ని విధాలా సహాయం చేస్తామని హామీ. ఐదు కొత్త 104 మొబైల్ మెడికల్ యూనిట్ వాహనాలు కొనుగోలు. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల సమావేశం. హాజరైన రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత, రాష్ట్ర డీజీపీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. వ్యవసాయ చట్టాలు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తలపెట్టిన భారత్ బంద్కు వైఎస్ఆర్సీపీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఆర్టీసీ బస్సులు నిలిపివేశామన్న రవాణా శాఖ మంత్రి పేర్ని నాని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.